పాండవులు రాజ్యాన్ని కోల్పోవడంతో షరతుల ప్రకారం 12 ఏళ్ళు అరణ్యవాసం, 7 ఏళ్ళు అజ్ఞాతవాసం చేయాలి. అరణ్యవాసం చేస్తున్నప్పుడు తీవ్ర మనోవేదనతో ధర్మరాజు చింతిస్తున్న తరుణంలో శ్రీకృష్ణుడు అక్కడకు వెళ్ళాడు. శ్రీకృష్ణుడికి నమస్కరించిన ధర్మరాజు, కృష్ణ, నా మనసు తీవ్ర శోకంతో నిండిపోయింది. ఏం చేయాలో పాలుపోక అయోమయంగా ఆకర్మ్య గోచరంగా ఉంది. ఈ పరిస్థితి నుంచి నీవే గట్టెక్కించాలని వేడుకున్నాడు. నీ మనోవేదనకు కారణం ఏంటని యుధిష్ఠిరుణ్ణి శ్రీకృష్ణుడు అడిగాడు. ఆపత్ బాంధవ, నీకు తెలియంది ఏముంది? జూదంలో సర్వం కోల్పోయి రాజ్యాన్ని వదులుకొని అడవుల బాట పట్టాను. అయినా మమ్మల్ని హతమార్చాలని దుర్యోధనాదులు అనేక కుట్రలు చేస్తున్నారు. సమయానికి నీవు కాపాడకపోతే మా పరిస్థితి ఏంటి? వారి చర్యలు తలుచుకుంటే దుఃఖం భరించలేకపోతున్నాను. నాకు ఏదైనా ఔషధాన్ని ఇచ్చి ఉపశమనం కలిగించు అని ధర్మరాజు ప్రాధేయపడ్డాడు. కృష్ణ పరమాత్ముడు ఒక పత్రం మీద ఏకకావ్యం రాసి ఇచ్చి, నీకు బాగా సంతోషం కలిగినప్పుడు, దుఃఖం కలిగినప్పుడు దీనిని మరణం చేయమని అన్నాడు. శ్రీకృష్ణుడు ఆ పత్రంపై ఏమని రాశాడంటే, ఇది ఎప్పుడు ఇలాగే ఉండదు, అంటే సంతోషమైనా దుఃఖమైనా ఎప్పుడూ శాశ్వతం కాదని అర్థం. దీనిలో పరమార్థాన్ని గ్రహించిన ధర్మరాజు కృతజ్ఞతాపూర్వకంగా నమస్కారం చేశాడు. మనది కాని దానిని మనదిగా భావిస్తే దుఃఖానికి కారణమవుతుందని పెద్దలు అంటారు. వాస్తవానికి తాను ఆత్మస్వరూపుడునని, కానీ శరీరంలో ఇంద్రియాలే ప్రాణమనే బుద్ధితో భావించడం వల్ల మానవుడు సుఖదుఖాలు పొందుతున్నాడు. కర్తవ్య భావాలే జీవుడిని బంధిస్తున్నాయని తెలుసుకుని నిశ్చయ జ్ఞానంతో జీవిస్తూ వాస్తవిక స్థితిని అనుభూతి చెందినప్పుడే మోక్షం లభిస్తుంది. ఇది సంగతి. ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన విషయాల కోసం ఇండియన్ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.